అండి, గరికపాటి చిరంజీవి పెద్ద కాంట్రవర్సీ అయింది. నేను చూశాను ఆలయ బలయ కార్యక్రమంలో వచ్చారు గరికపాటి గారు, అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్న అక్కడ తన అభిమానులు వాళ్ళ దగ్గర ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతున్నది. ఆల్రెడీ అక్కడ గరికపాటి గారు తన ప్రవచనాలు మొదలు పెట్టడం, అది అవతల జరుగుతున్న సందడి హడావుడి వల్ల ఈయన కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. సరే, అక్కడ వాళ్ళు ఆనందంగా చేసుకుంటున్నారు, ఇక్కడ ఈయన ఏమి చేసుకోలేకపోతున్నాడు. ఏ మొత్తానికి ఏమైంది, గరికపాటి గారు కొంచెం బాగా ముక్కుసూటుగాను నిర్మోహమాటంగాను మాట్లాడే వ్యక్తి కాబట్టి ఏంటంటే ఆయన కొంచెం గట్టిగానే స్పందించాడు చిరంజీవి గారి పట్ల. అది తప్ప ఒప్ప అనేది నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. అంటే ఎవరి తత్వం వాళ్ళది. అది ఒకళ్ళు కొంతమంది శృతిమెత్తగా మాట్లాడతారు, కొంతమంది హార్ష్గా మాట్లాడతారు, కొంతమంది మంచిగా మంచి మనసులో ఏమీ లేకపోయినా కానీ కటువుగా మాట్లాడుతూ ఉంటారు. అది ఏ రకంగా ఆయన మాట్లాడాడో అది ఆయనకి తెలుస్తుంది. ఆయన రెగ్యులర్గా ఆయన ప్రవచనాలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఆయన తత్వం ఏంటనేది. అయితే గరికపాటి గారు ఇలా చేయటం వల్ల కొన్ని విషయాలు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రేక్షకులు మామూలు యూట్యూబర్స్ కానీ వీడియోలు చూసేవాళ్ళు కానీ జనాలు కామన్ మ్యాన్ అనేవాడు ఎంత గొప్పవాడు ఎంత తెలివిగలవాడు అనేది నాకు తెలుసుకుని చాలా ఆశ్చర్యం వేసిందండి. నేను ఇంతకాలం నాకు తెలియలా, ఒకటి రెండు సందర్భాల్లో ఇదేంటని మనసు చిగుక్కుమంది. ఎందుకంటే ఆయన ఒక తెలుగుదేశం పార్టీకి ప్రోగా మాట్లాడిన కొన్ని ఒకటి రెండు సందర్భాలు నేను చూశానండి. అయితే ఆయన తెలుగుదేశంకి ప్రో అనేది, తెలుగుదేశం పార్టీకి సింపతైజర్ అభిమాని అనేది, ముఖ్యంగా ఎన్టీఆర్కి అభిమానం అనేది, ముఖ్యంగా ఆయన చాలా సినిమాలు చూస్తాడనేది, సినిమాల గురించి ఆయన ఉటంకిస్తూ ఉంటాడు అక్కడక్కడ, అది కూడా నేను విన్నాను. కానీ అబ్బో, ఈయనకి ఈ పరిజ్ఞానం కూడా బాగానే ఉంది అని అనుకునేదాన్ని. సో ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఆయన సినిమా అభిమానేట, ఎన్టీఆర్కి అభిమానేట, తర్వాత టీడీపీ పార్టీ అభిమానేట. అయితే ఏడుకొండలు గురించి కూడా ఆయన కొంచెం కంట్రవర్షియల్గా ఆయన మాట్లాడాడు. రాజశేఖర రెడ్డి గారు ఏడుకొండలోని కొంచెం తప్పుగా ఇచ్చేసి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏడుకొండల్ని కించిపరిచారు అన్నట్టుగాను కూడాను చాలా చూస్తున్నాను నేను. అయితే ఏంటంటే, యాక్చువల్లీ ఆల్సిడెంట్ అని ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, జనాలన్నీ కూడాను సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా చక్కగా వాళ్ళు సమర్పించుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళు ఏం మనసులో ఉన్నది ఏదన్నా ఉంటే ఆ మన బాగా శుభ్రంగాను వాళ్ళు వాళ్ళకి ఏంటి ఇంతకు ఇంత కసి తీర్చుకుంటూ ఉంటారన్నమాట, వాళ్ళు ఏం చెప్పాలనుకున్నది అది. సో ఈయన అప్పుడు అలా చేశాడు కదా, టీడీపీ పార్టీకి అలా చేశాడు కదా, ఎన్టీఆర్ సినిమాలు చూస్తాడు, ఈయన సినిమా అభిమాని, సినిమా పిచ్చి, ఏదో అది ఇది అని చెప్పి చాలామంది కామెంట్స్ నేను చదువుతూ ఉంటాను. యాక్చువల్గా చెప్పాలంటే ఏ దేనికైనా సరే కామెంట్స్ చదువుతుంటే ఏంటంటే మనుషుల వాళ్ళ మనోభావాలు అర్థమవుతూ ఉంటాయన్నమాట. తెలుస్తుంది కొంచెం, చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా చాలామంది, ఎందుకంటేనండి యూట్యూబర్లే తెలియగలవాళ్ళు కాదు, యూట్యూబ్ చూసిన వాళ్ళు కూడా చాలా తెలియగలవాళ్ళు అని నాకు మాటికి అనుకుంటుందని ఇప్పుడైతే నాకు బాగా రూఢిగా తెలిసిపోయింది అనమాట. సో గరికపాటి గారి గురించి అదనమాట. ఆయన మరి తెలుగుదేశం పార్టీకి మరి అభిమానో కాదో ఏంటో మరి నాకైతే తెలీదు. ఈ వీళ్ళందరూ అంటూ ఉండగా చాలామంది మనకి జనాలు చాలామంది కామెంట్స్ రూపంలో తెలియటం మూలంగా ఏంటంటే ఓహో అని, ఎందుకంటే నేను అదే అంటున్నాను కదా, జనాలు సమయం వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్తారు, అప్పటి వరకు నివురు గప్పిన నిప్పులాగా ఉంటూ ఉంటారన్నమాట. అదే అర్థమైందనమాట నాకు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.